నాది ఇంకొక చిన్న ప్రశ్న కూడా ఇస్తా సార్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటికో ఉద్యోగం దళితులకు 3 ఎకరాలు దళితుడే ముఖ్యమంత్రి ఓ మామూలు కోతలు గొయ్యలే అవి తలకిందులైనే మీరట్లా తలకిందులు కావొద్దని కోరుకుంటా నేను ఇకపోతే ఈ మధ్యన నేను అప్పుడప్పుడు ఇంటుంటా ఒక పాట ప్రభుత్వానే కూలగొట్టింది అని మంచిదే నేను ఆ పాట రాసిన సార్కు ఆ పాట కూడా నేను సెల్యూట్ చేస్తున్నా చేతులెత్తి కూడా మొక్కుతాను కానీ ఇక్కడ పాటలే పెట్టని కోటలై నిలిచినై పాటలే పెట్టని కోటలై నిలిచినై పాటలే ముందుండి ప్రజలను నడిపినై పాటలే పాటలే ఉద్యమానికి బాటలేసినవి పాటలే ముందుండి ప్రజలను నడిపినై పాటలే పెట్టని కోటలై నిలిచినై పాటలే కోటి కంటాలై మ్రోగినై పాటలే కదా రాష్ట్ర పట్టాభిషేకాలు పాటలే పాటలే కదా రాష్ట్ర పట్టాభిషేకాలు పాటభిక్షమే కదా మీరేలే పదవులు గుండె గుండెన గండ దీపమై వెలిగిన పాటనవమానించ పదవులంకారమా మరిక్కడ పాటలు రాష్ట్రాన్ని తెచ్చినై ఆ పాటల కోసం ఆ పాటలు రాసినొల్ల కోసం కంటాలు బగులగొట్టుకొని ఆచేతు హిమాచలం తలదిప్పి చూచేలా చేసిన ఇక్కడ సాంస్కృతికోద్యమం ఇప్పుడు ఒక మాట చెప్పాలి ఇక్కడ నేను ఉట్టిగానే మాట్లాడతలేను ఇక్కడ నా మాట కన్నా చెల్లుబాటు కాదు ఇక్కడ దుమ్దామ అనేది కేసీఆర్ స్వప్నం కాదు దుమ్దామ అనేది బాలకృష్ణ బాడుకావు పనికి దచ్చింది కాదు అది తెలంగాణ దుమ్దాము ఉద్యమము పాదైతే దాని పందిరి అందశ్రీగాడే ఒక సాంస్కృతిక సేనాన్ని కోట్లాది మీరు కాంగ్రెస్లో విలీనమైతామని పదవులల్లో మూడేళ్ళు మీరు ఢిల్లీలో వండుకున్నప్పుడు మీ రాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టింది దుమ్దామే దుమ్దామ ఎనుకున్న ఎనుకుడి నడిపించిన వల్లనే అటు కవులు కావచ్చు ఇటు కళాకారులు కావచ్చు అటు తెరవే తెలంగాణ రచయితల వేదిక కావచ్చు ఇక్కడ దుమ్దామ కావచ్చు సమాంతరంగా ఉద్యమాన్ని నిలబెట్టుకున్నాయి మరి పాటతోటి రాష్ట్రం వచ్చిన రాష్ట్రానికి అరే దిక్కుమాలినోడా పాడుకునే తందుకు పాటు ఉండదా ఇక్కడ సిగ్గుంటే కాళేశ్వరంలో వాడి దుంకి సచిప దరిద్రం పోతా తెలంగాణది అలాగనే ఈ సాంస్కృతిక ఉద్యమానికి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ మూమెంట్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఒక సాంస్కృతిక సేనాని లేకపోతే కొద్దిల అభద్రత భావమే ఉంటది దాన్ని మీరు పూడ్చుకోవాలి దాన్ని పూర్తి చేసుకోవాలి తెలంగాణ యొక్క సంస్కృతే పాట తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రం అంటేనే పాట కదా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి అంటే పాట బతికి ఉండాలి దానికి కావాల్సిన అన్ని రకాల వసతులు వనరులను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అయితే ఒక్క మనవి చేస్తాను